पेगासस को संबंधी मरो कोत्ता विषय वेलुगुलोकी वच्चिंदी। पेगासस नु 2017 लोने भारत कोनुगोलु चेसिंदनी इज्रायेल तो रक्षण ఒప్పందంలో ఈ స్పైవేర్ కూడా భాగమే అని బయటపడింది। న్యూయార్క్ టైమ్స్ కథనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది। पेगासस स्पैवेर व्यवहारं मरोसारी तेरपैकी वच्चिंदी। ई स्पैवेर नु भारत 2017 लोने इज्रायेल नुंची कोनुगोलु चेसिनट्लु न्यूयार्क टाइम्स कथनं వెల్లడించింది। ओ रक्षण ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు పెగాసస్ కు కూడా డీల్ కుదుర్చుకుంటున్నట్లు తెలిపింది। పెగాసస్ తయారీ సంస్థ తమకు ఎలాంటి లావాదేవీలు జరగలేదని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఈ కథనం చర్చనీయాంశంగా మారింది। ఇజ్రాయెల్ కు చెందిన సంస్థ గత దశాబ్దం కాలంగా నిఘా సాఫ్ట్వేర్లను సబ్స్క్రిప్షన్ విధానంలో చట్టసభలు నిఘా సంస్థలకు విక్రయిస్తోంది। 2017లో ప్రధాని మోడీ ఇజ్రాయెల్ కు వెళ్లినప్పుడు రెండు దేశాల మధ్య అధునాతన ఆయుధాల సాంకేతిక మార్పిడి కోసం $2 బిలియన్ ఒప్పందం కుదిరింది। ఈ డీల్లోనే పెగాసస్ క్షిపణి వ్యవస్థ కూడా ప్రధానంగా ఉన్నాయి। అయితే పెగాసస్ ను భారత్ కొనుగోలు చేసిందనే విషయాన్ని ఒప్పుకోవడం లేదు। పెగాసస్ ను రూపొందించింది ఓ ప్రైవేటు సంస్థ అని, దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ప్రత్యక్ష పరోక్ష ఒప్పందాలేవి జరగలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి। అయితే దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శల దాడిని పెంచాయి। స్పైవేర్ ను వాడి అక్రమంగా నిఘా పెట్టడం దేశద్రోహం అంటూ కేంద్రంపై దాడి చేశాయి। ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి మోడీ సర్కార్ దేశద్రోహానికి పాల్పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు। యుద్ధ సమయంలో ఉపయోగించే ఆయుధాన్ని భారత్ ప్రజలపై ఎందుకు ప్రయోగించింది అని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది। స్పైవేర్ ను రక్షణ పరంగా కాకుండా ప్రతిపక్షాలు జర్నలిస్టులపై నిఘా పెట్టడానికి ఉపయోగించారని బీజేపీ నేతలు దేశాన్ని బిగ్ బాస్ షోగా మార్చారని శివసేన నేతలు విమర్శించారు। 300 కోట్లు పెట్టి పెగాసస్ ను కొనుగోలు చేశారని వెల్లడైన కథనం సుప్రీం, పార్లమెంట్ ను కేంద్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని సూచిస్తున్నారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి। గత ఏడాది పెగాసస్ వ్యవహారం బయటపడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది। ఈ స్పైవేర్ ను కొన్ని దేశాలు వినియోగించుకుని రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తల పై నిఘా పెట్టినట్లు గతేడాది జూలైలో బయటపడింది। కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా దేశంలోని 300 మంది ఫోన్లను పెగాసస్ తో హ్యాక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి। పార్లమెంట్ ను కూడా ఈ ఇష్యూ కుదిపేసింది। ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరగా పెగాసస్ ను వినియోగించారా లేదా అన్నదానిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు 3 సభ్యులతో స్వాతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది।